నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు ఊపందుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు మరో వారం 10 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆలోపు తమకు సీటు కేటాయించే పార్టీలోకి వెళ్లి భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుల తర్వాత తలెత్తిన పరిస్థితుల్లో సీటు కోల్పోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీలు ఫిరాయిస్తుండగా ఇప్పుడు ఓ మంత్రి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జ్ల మార్పుల్లో కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరామ్కు కూడా నిరాశ ఎదురైంది. ఆలూరు నుంచి మరోసారి పోటీకి వైసీపీ టికెట్ ఇవ్వట్లేదని తేలిపోవడంతో ఆయన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఇదే సమయంలో కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా జయరామ్కు జగన్ అవకాశం కల్పించారు. అయితే ఎంపీగా పోటీకి ఆయన సిద్ధం కాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికి పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లి చర్చలు జరిపిన గుమ్మనూరు జయరాం పసుపు కండువ కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన్ను పార్టీలోకి టీడీపీ కూడా ఆహ్వానిస్తోంది. ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో పాటు నియోజకవర్గం కూడా ఖరారు చేసుకుంటారని తెలుస్తోంది. వైసీపీకి మంత్రి పదవికి రాజీనామా చేయనున్న గుమ్మనూరు జయరాం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆయనకు ఆలూరు లేదా గుంతకల్ నుండి పోటీ చేసే ఛాన్స్ లభించవచ్చని సమాచారం. ఆలూరులో గుమ్మనూరు జయరాం అనుచరులు కూడా ఇప్పటికే రాజీనామాలు చేస్తున్నారు.